పరుపులు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణ ఇది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణ ఇది, కరములు చాచి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది భిన్నరైన ప్రేమ, వారిని సరితము కన్న ప్రేమ. సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిరందరూ క్షేమమని ప్రభువునందు నమ్మి ప్రభువుని ఘనపరుచుకొనుచూ ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రభువునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఎంతోమంది రాజులున్నారు, న్యాయాధిపతులున్నారు. కానీ ఈ దినమందు ఇశ్రాయేలీయుల యొక్క రెండవ రాజు దావీదు కుమారులలో ఒక కుమారుని గురించి మనము వాక్యమును జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథము నుండి రెండవ సమూయేలు గ్రంథము 18:17 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, చదువుకుందాం. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పారవేసి పెద్ద రాళ్లకుప్ప దాని మీద పేర్చిన తరువాత ఇజ్రాయేలీయులు తమ ఇండ్లకు వెళ్ళిపోయి. ప్రియులారా, ఇది చాలా విచారకరమైన విషయం. ఇది రాళ్ల కుప్ప క్రింద పేర్చబడినటువంటి చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, దావీదు రాజు యొక్క రెండు కుమారుడు అబ్షాలోము అనగా మరి ఫాదర్ ఆఫ్ పీస్, తండ్రి అలాంటి నామకరణాన్ని పుట్టినప్పుడు చేశాడు. నా కుమారుడు శాంతివర్ధనుడై జీవించాలి, సౌందర్యవంతుడు అబ్షాలోము. కాబట్టి అబ్షాలోముని గురించి చూసినట్టయితే రెండవ సమయంలో గ్రంథము 14:25 ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. చూడండి దేవుని వాక్యం ప్రియులారా, ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు, అబ్షాలోమంతటి సౌందర్యవంతుడు ఒకడునూ లేడు, అంతటి సౌందర్యము గలవాడు, అరికాలు మొదలుకొని నెత్తి వరకు ఏ లోపము లేనివాడు అబ్షాలోము. తండ్రి అబ్షాలోమును ఎంతో గారాభంగా పెంచినాడు. పెంచబడినటువంటి అబ్షాలోము పెద్దవాడై పీడారా వివాహమైంది యవనస్తుడు. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె
సౌందర్యవతి, ఇలాంటి అబ్షాలోము తండ్రి ప్రేమను గుర్తించలేకపోయినాడు. కారణం ఏంటంటే దేవుడు తన అంతరంగములో దాచిన సౌందర్యమును గురించి ఆలోచించినవాడు కాదు, కానీ బాహ్యమైన ఆనందమును, బాహ్యమైనటువంటి మరి అందమును గురించి ఆలోచించాడు. అబ్షాలోమునకు ప్రియుడైన పొడగాటి వెంట్రుకలు, కంచరగాడి తనకు వాహనముగా ఉన్నది. ఈ కంచరగాడిద మీద అబ్షాలోము ఇస్రాయేల్ యెరూషలేము వీధులలో తిరుగుతూ తన సౌందర్యమును ప్రజలకు కనపరిచేటువంటి వాడు. కానీ అబ్షాలోము హృదయము దుష్టత్వముతో నింపబడి ఉన్నది. ప్రియులారా, ఏంటి ఆ దుష్టత్వం అంటే, తన అందము సౌందర్యమును చూచుకుని విర్రవేగి ఇస్రాయేలును పాలించుటకు నా తండ్రికి సరైనటువంటి అవగాహన లేదు, కనుక వాని స్థానంలో నేను వచ్చి రాజ్యాన్ని పాలించాలి. ప్రియులారా చూడండి, రాజ్యకాంక్ష గలవాడై అబ్షాలోము ఇస్రాయేలును తన పక్ష ముందు సమకూర్చుకొని తండ్రి మీద కక్షగట్టినాడు. అయినప్పటికీ కూడా తండ్రి అబ్షాలోమును ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇస్రాయేలీయులు అధికముగా అబ్షాలోము వైపునకు ఆకర్షించబడ్డారు. సాధారణంగా దుష్టత్వమునకే మనుషులు ప్రియులు ఆకర్షితమవుతుంటారు. అబ్షాలోము సౌందర్యవంతుడు, ఇస్రాయేలును తన పక్ష ముందు చేర్చుకొని తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. సహోదరుడా సహోదరి, మనం గమనించినట్లయితే అబ్షాలోమే కాదు కానీ ఈనాటి అనేక మంది ప్రేమగల దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అక్రమ జీవితాన్ని విసర్జించలేకపోతున్నారు, దుష్టత్వమునకు బానిసలైపోతూ ఉన్నారు, చెడుగును ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని యొక్క హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నారు, దేవుని ప్రేమను గుర్తించలేకపోతూ ఉన్నారు సహోదరుడా సహోదరి. అయితే అబ్షాలోము తన అంతరంగ సౌందర్యమును ఏమాత్రము కూడా చూచుకున్నవాడు కానే కాడు. అందును బట్టి తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. ఇస్రాయేలు తన వైపునకు మలుచుకున్నాడు. ప్రియులారా, మలుచుకొని యుద్ధం ప్రకటించినాడు. యుద్ధం ప్రకటించినప్పుడు తండ్రి హృదయము బద్దలైనంత బాధ. అప్పుడు దావీదు తన సైన్యాన్ని మూడు గుంపులుగా చేశాడు. ఒక గుంపు ఏమో యోవాబునకును, మరొక గుంపు ఏమో ఇత్తయికని, మరొక గుంపును అభిషేక్ అప్పగించినాడు. నేను వస్తాను యుద్ధానికి అన్నాడు ప్రియుడు. ఎందుకంటే వీరు ఏం చేస్తారో నా కుమారుని యుద్ధ భూమిలో, నేను ఉంటే నా కుమారుని రక్షించుకోవచ్చు, తప్పించుకోవచ్చు అని దావీదు నేను వస్తానన్నప్పుడు వారు ఏమన్నారంటే, వద్దు, నీవు మాలో 10,000 మందితో సాటి యుద్ధ భూమిలో నీకేం అపాయం కలిగితే మేము సహించలేము, కాబట్టి నువ్వు యుద్ధం నువ్వు ఇక్కడ ఉండమని ప్రియుడు నివారించి దావీదును ఆపినారు. అప్పుడు దావీదు అంటున్నాడు, దేవుని వాక్యం చూడండి దయచేసి ప్రియులారా, 18వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు రాజు యోవాబును, అభిషయని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోము దయచూపుడని ఆజ్ఞాపించెను. నా నిమిత్తము నా కుమారుడు అబ్షాలోమునకు దయ చూపించండి, వారిని సంహరించవద్దు. ప్రియులారా, మరి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అబ్షాలోము సైన్యము, ఇస్రాయేలీయులు దావీదు సైన్యము ఎదుట నిలవలేకపోయినారు. ఆ దినమున 20,000 మంది మరణించినారు. సహోదరుడా సహోదరి, గమనించవలసిన విషయం ఏంటంటే ఒక్క అవిధేయుని వలన 20,000 మంది మరణించినారు. చూస్తున్నాం సమాజంలో అవిధేయులు, తిరుగుబాటు చేసేటువంటి వారు, ప్రభుత్వం తిరుగుబాటు చేసేవారు, సమాజం తిరుగుబాటు చేసేటువంటి వారు, ప్రియులారా కుటుంబీకులు తిరుగుబాటు చేసేటువంటి వారు, వారి వలన ఆధ్యాత్మికంగా ఎంతమంది నష్టపోతున్నారో గమనించండి. కాబట్టి 20,000 మంది హతులైపోయినారండి. 20,000 మంది కుటుంబాలలో శోకము, వేదన, బాధ, యుద్ధ భూమి అంత రక్తశక్తమైపోయింది సహోదరుడా సహోదరి. అలాంటి పరిస్థితులలో ప్రజలందరూ పారిపోతున్నారు. 20 మంది యుద్ధ భూములను కాకుండగా అరణ్యములో చిక్కుబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకను వారు మరణించినారు, దిక్కు దశ లేదు, పాళ్యములోనికి వార్తలు వెళ్ళిపోయినవి. యుద్ధ భూమిలో అబ్షాలోము ఓడిపోయినాడు, తన సైన్యంలో 20,000 మంది చనిపోయినారు, అనేక మంది అరణ్యములో చిక్కుబడిపోయినారు, అబ్షాలోము కూడా పారిపోతున్నాడు అని ప్రియుల పాళ్యములోనికి వార్తలు వెళ్ళిపోయినవి.
ఇలాగ పోతూ ఉన్నప్పుడు ప్రియులారా, అబ్షాలోము కంచర గాడి మీద ఎక్కి పోతూ ఉంటుండగా కంచరగాడి కుదుపునకు తన వెంట్రుకలు అదుర్తున్నవి. అంతటి పొడగాటి వెంట్రుకలు అబ్షాలోమునకు ఉన్నవి సహోదరుడా. అయితే అబ్షాలోము పారిపోతున్నప్పుడు ఆ యొక్క కంచర గాడిద మస్తకి వృక్షము క్రిందకి వెళ్ళింది. మస్తకి వృక్షము క్రిందకి వెళ్ళిన తర్వాత ఆ చిక్కు కొమ్మలకు అబ్షాలోము యొక్క వెంట్రుకలు చిక్కులకు తగులుకున్నవి. తను ఏ కంచర గాడిదను వాడుకున్నాడో అది సాగి వెళ్ళిపోయింది. అబ్షాలోము వేలాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, చూడండి 9వ వచనం గమనించినట్లయితే, అబ్షాలోము కంచరగాడి మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను ఆ కంచరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికని మధ్యను బ్రేలాడుచుండగా అతని కిందనున్న కంచరగాడిద సాగి వెళ్ళిపోయింది. సహోదరుడా, సహోదరి, ఇప్పుడు అబ్షాలోము వ్రేలాడుతున్నాడు. ఈ మస్తకి వృక్షమున్నది లోకమునకు సాదృశ్యంగా ఉన్నది. ఎంతోమంది లోకాన్ని ప్రేమిస్తున్నారు, అతిశయిస్తున్నారు. ప్రియులారా, లోకములో ఎంత నష్టమున్నదో చూడండి. త్రాగుడికి బానిసలైపోతున్నారు, జూదమునకు బానిసలైపోతున్నారు, వ్యభిచారమునకు లోకములో పాపము విస్తరించిపోయింది. ప్రియులారా, ఈ పాపమును మనుషులు ఆకర్షించబడుతున్నారు. పాపము ఆశలతోనూ కోరికలతోనూ ఏదో వారు నాట్యాలాడుతుంటే, వారు ఏదో నటన చేస్తుంటే దానిని చూచి భ్రమించిపోయి దాని వెంబడ పరుగెడుతూ ఉన్నారు. కొంతకాలము క్రితము ప్రియులారా, నెల్లూరులో ఒక డిగ్రీ అమ్మాయి చదువుతుండేది. సుమారు 50 సంవత్సరాలు లేక 60 సంవత్సరాల క్రితం సంగతి ఇది. ఆ అమ్మాయికి ఆనాటి సినీ యాక్టర్లు నాగేశ్వరరావు అంటే చాలా ప్రేమ. ఆ ఫోటో కనబడిందంటే ప్రియులారా అక్కడ నిలబడిపోతూ చూస్తూ ఉంటుంది, ఏంటంటే ఆలోచించుకుంటూ ఉంటుంది. కానీ జీవితము ప్రియులారా పాడైపోయింది. సినీ యాక్టర్స్ వలన ఎంతమంది ఆకర్షించబడి ఆ విధంగా మేము నటన చేయాలి అనేటువంటి వారు ఎందరో ఉన్నారు. ప్రియులారా, నేను వారిని విమర్శించడం కాదు, కానీ మన జీవితాలను మనము పాడు చేసుకుంటూ ఉన్నాం. లోకములో ఎన్నో పాపాలు ప్రియులారా, జూదమనేటువంటి పాపము చూచారా, త్రాగుడనేటువంటి పాపము, వ్యభిచారమైన పాపం. ప్రియులు చిన్న తల్లిదండ్రుల మాట వినని వారైపోతున్నారు. కాబట్టి చిక్కు కొమ్మలు అనేటువంటి కొమ్మ కింద మనుషులు పాడైపోతున్నారు. కొంతకాలము క్రితము ప్రియులారా, అమలాపురములో ఒక ధనవంతుని కుమారుడు, ఒకడే కుమారుడు, మంచి ఆస్తి పడదు విన్నాను ప్రియులారా. అయితే సంవత్సరంలోపు ఆస్తి అంతా కరిగిపోయింది. కారణం, తాగుడుకును జూదమునకును వ్యభిచారమునకును బానిసైపోయినాడు. తండ్రి మరణించినాడట. అతడు ఎప్పుడూ ప్రియులారా ఈ క్లబ్బుల దగ్గరే నివసిస్తుండేవాడు. అంత కరిగిపోయింది, నెమ్మది లేదు, తినడానికి తిండి లేదు, సమాధానం లేదు. కుటుంబీకులు బహిష్కరించినారు. ఎక్కడైతే తన డబ్బును పాడు చేసుకున్నాడో అక్కడికి వెళ్ళి మనుషులను దేహి అని అడుగుతుండేవాడట. చూచారా, కాబట్టి ప్రియులారా ఈ చిక్కు కొమ్మలు పాపమునకు సాదృశ్యముగా ఉన్నవి. దేశమే పాడైపోతా ఉంది ప్రియులారా. అందుకే దేవుని యొక్క సువార్త ఈ దినములలో బలముగా ప్రకటించబడతా ఉన్నది. సువార్త విని విశ్వసించినటువంటి వారి జీవితములు ఆశీర్వాదకరముగా మలచబడుతూ ఉన్నవి. సహోదరుడా, సహోదరి, మస్తకి వృక్షము క్రిందకు వెళ్ళినాడు. మస్తకి వృక్షమునకు ఉన్నటువంటి చిక్కు కొమ్మలకు తన తల వెంట్రుకలు తగులుకున్నవి. తను నమ్మినటువంటి వాహనము సాగి వెళ్ళిపోయింది. వేలాడుతున్నాడు. అప్పుడు తలంచి ఉంటాడేమో బహుశా. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే జరిగేటువంటి సంఘటన ఎంత భయంకరం తెలుసా? చూడండి దేవుని వాక్యములో ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30ను చదువుకుందాం. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30ను చదవండి దయచేసి.
కాబట్టి ఇశ్రాయేలీయులారా యవని ప్రవర్తనను బట్టి వానికి యవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధింపబడును శిక్ష విధింపబడును మనస్సు తిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటిని అన్నిటిని విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొని ఎందుకు మరణిస్తారు? మీరు అకాలంగా ఎందుకు మరణిస్తారు? ఎంతో దీర్ఘాయం ఉంది. కాబట్టి మనసు త్రిప్పుకొనడి అని ఎన్నిసార్లు అబ్షాలోమునకు హితోపదేశాలు చేసి ఉంటారండి దావీదు యొక్క పెద్దలు. కానీ వాటన్నిటినీ లక్ష్య పెట్టలేదు ప్రియులారా. కాబట్టి అతడు చిక్కు కొమ్మలకు తగులుకున్నాడు, ప్రేలాడుతున్నాడు. తన ఇశ్రాయేలు దావీదు సైన్యానికి ఎదురుపడ్డాడు ప్రియులారా. అప్పుడు యోవాబు ఉన్నాడే, యోవాబుతో సైనికుడు ఉన్నాడు, అంబులు మోసేటువంటి వాడు. అప్పుడు యోవాబు అంటున్నాడు, వాణిని గుండెకు గురిపెట్టి వాణ్ణి చంపమన్నాడు. అయితే అతడు అంటాడు ప్రియులారా, 1,000 తులముల వెండి నా చేతిలో పెట్టినను, రాజకుమారుని నేను సంహరించను, అది నేను చేసే పని కాదు అని తిరస్కరిస్తాడు. కానీ యోవాబు అయితే, ఇంకా ఆలస్యం చేస్తావా, నేను గమనుంటాను నేను అని ప్రియులారా యోవాబు అబ్షాలోమునకు గుండెకు గురిపెట్టి కొట్టినాడు. అబ్షాలోము యోవాబును చూస్తున్నప్పుడు, బాణము పట్టుకున్నప్పుడు ఏమి తలంచి ఉంటాడు? తన బిడ్డలు, తన భార్య, తండ్రి ప్రేమ, ఇవన్నీ ప్రియుడు తలంచి కృంగి ఉంటాడు ప్రియులారా. అపాయం వచ్చినప్పుడు మనుషులు వేదన పడుతూ ఉంటారు, చూస్తుంటాం మనం. కానీ అబ్షాలోమును యోవాబు చంపివేసినాడు. అప్పుడు ప్రియులారా యుద్ధం ఆగింది. జనులు వచ్చి అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి పెద్ద గోతిలో పారవేసి రాళ్ల కుప్పను పేర్చినారు. సహోదరుడా సహోదరి, మస్తకి వృక్షము చూస్తేమో లోకమునకు సాదృశ్యంగా ఉంది, చిక్కు కొమ్మలేమో పాపమును సాదృశ్యంగా ఉన్నవి. అబ్షాలోమును కప్పినటువంటి రాళ్ళు కూడా ప్రియులారా అబ్షాలోము యొక్క పాపములకు సాదృశ్యంగా ఉన్నవి. అబ్షాలోము పాపములే అబ్షాలోమును కప్పివేసినవి. ప్రియులారా అబ్షాలోము పాపముల కింద మరుగైపోయినాడు. యుద్ధం ఆగిపోయింది. అప్పుడు ప్రియులారా దావీదు మహారాజు ఈ వార్త విన్నాడు. తను మిక్కుటముగా ప్రేమించినటువంటి కుమారుడు యుద్ధ భూమిలో మరణించాడని విన్నాడు ప్రియులారా. అప్పుడు దావీదు మహారాజు శోకిస్తున్నాడు, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నీకు బదులుగా నేను మరణించి ఉంటే ఎంత బాగుండు, ఎంత తండ్రి ప్రేమ చూడండి ప్రియులారా. తండ్రి ప్రేమను గుర్తించినటువంటి యవనస్తులు అంధులైపోతున్నారండి. తండ్రుల ప్రేమను, తల్లుల ప్రేమను గుర్తించక పాడైపోతున్నారు ప్రియులారా. అబ్షాలోమా నీకు బదులుగా నేను మరణించి ఉంటే ఎంత బాగుండు, ఏమండి ఎంత ప్రేమ ప్రియులారా. తిరుగుబాటు చేసి తండ్రినే సంహరించుటకు కంకణము కట్టి ప్రజలను తన వైపునకు మలుచుకున్నటువంటి అబ్షాలోమును గురించి దావీదు ఏడుస్తున్నాడు. సహోదరుడా సహోదరి గమనించు, దేవుని ప్రేమ అంతకంటే మిన్నయనిది. దావీదైతే ప్రియులారా కన్నీరు కాచి ఏడ్చినాడు. యేసు క్రీస్తు అయితే తిరుగుబాటు చేసిన ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పించి వేసినాడు ప్రియులారా. ఎంత ప్రేమ అయ్యేది. యేసు క్రీస్తు ఈ లోకానికి రక్షణ భాగ్యం తెచ్చిన నిమిత్తమై ఆయన ప్రవచన పుత్రుడిగా జన్మించి పాపుల మధ్యన సంచరించి పాపం అంటకుండగా వారి పాపం గురించి తెలియజేస్తూ వారికి విమోచన కార్యం జరిగించాలని వచ్చినప్పుడు యేసును పట్టి కొట్టి శిక్షించి నిష్కారణముగా అతని మీద నేరారోపణ చేసి ఇతడు మరణమునకు పాత్రుడని ప్రియులారా సిలువను అప్పగించినారు. పిలాతు ఎదుట మౌనంగా ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు. అప్పుడు తన భార్య చెబుతుంది, తన భార్య పేరు ప్రకుల, పిలాతు భార్య పేరు ప్రియులారా. ఆమె చెప్తుంది శతాధిపతిని పిలిచి, ఈ మనుషుడు నీతిమంతుడు, ఈ రాత్రి నేను కలగన్నాను, భయమేస్తామంది, ఆ నీతిమంతుని జోలికి నా భర్తని వెళ్ళబద్దన్నాడు ప్రియులారా. అయితే తిమ ఈ యొక్క పిలాతు ప్రియులారా
రాజ్యకాంక్ష గలవాడయ్యి, పదవికాంక్ష గలవాడయ్యి. యేసునకు తీర్పు తీర్చాడు. చివరకు ఏమైందంటే, పిలాతు ప్రియుడారా, చరిత్ర ప్రకారం గమనించినట్టయితే పిచ్చివాడైపోయి మరణించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ప్రొకుల అనేటువంటి తన భార్య దేవుని యందు భయభక్తులు కలిగి మంచి విశ్వాసమై జీవించి విశ్వాసే జీవించింది. సహోదరుడా సహోదరి, లోకమునకు విమోచన కలుగజేటి కొరకై యేసు క్రీస్తు ప్రభు విలోకానికి వస్తే మన దేశ ప్రజలు ఏమంటున్నారు? పరాయి మతస్థుడితడు, పరాయి మతస్థుడు కానే కాదు యేసు క్రీస్తు ప్రభు ప్రియులారా, పాపుల కొరకు సర్వ మానవాళిని విమోచించిన నిమిత్తమై భూమధ్యలో జన్మించినవాడు, ఆసియాఖండమునకు చెందినటువంటి వాడు. ఆసియాఖండములో జన్మించాడు ఆయన. అమెరికా దేశ దేవుడు కాదు, ఇంగ్లాండ్ దేవుడు కాదు ప్రియులారా, మన దేవుడే. సహోదరుడా సహోదరి, లోకము ద్వేషించింది ఆ యేసుక్రీస్తు ప్రభువుని, కానీ ఆయన మనలో ఉంచిన సౌందర్యమును మనము గుర్తించకుండగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. యేసును పట్టుకున్నారు ప్రియులారా, శిక్షించినారు, శిలువ మీద అతని చంపుట కొరకే తీసుకుపోతున్నారు ప్రియులారా. ఎంత ప్రేమ ఉన్నదండి, ఆయన శిలువలో మరణిస్తూ కేక వేశాడు, అప్పటికే రక్తమంతా కారిపోయింది. ఎవరి కొరకు ప్రార్థన చేశాడు తెలుసు ఆయన? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడు ప్రియులారా. దావీదైతే నీకు బదులుగా నేను మరణించి ఉంటే ఎంత బాగుండని ఏడ్చాడే, కానీ యేసు క్రీస్తు ప్రభువైతే క్రియారూపకముగా మానవుల నిమిత్తమై ఆయన ప్రియులారా బలిదానము చేయబడినాడు. కాబట్టి యేసులో ప్రేమ, యేసులో ఔన్నత్యత. సహోదరుడా సహోదరి, ద్వేషించవద్దు ఆయనను. వాక్యము వింటున్నటువంటి నీవు ద్వేషించవద్దు, నిన్ను ప్రేమించినటువంటి వాడు ఆయన. నీ జీవితాన్ని బాగు చేయాలని, నిన్ను ప్రక్షాళన చేసి నీ కుటుంబానికి దీవెనకరముగా చేయాలని, దేశమునకు ఆశీర్వదకరము చేయాలని కోరుకున్నటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయనను ద్వేషించవద్దు. ఆయన క్రియారూపకముగా మనకు బదులుగా ఆయన సిలువలో మరణించినాడు. సహోదరుడా సహోదరి, నీ అంతరంగ సౌందర్యమును చూచుకొని నీవు ఆ క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి దేవుని దీవెన పొంది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా జీవించు. క్రైస్తవుడు ప్రేమగలవాడు, క్రైస్తవుడు ద్వేషించేవారిని ప్రేమించేవాడు, వారి నిమిత్తము ప్రార్థించేవాడు ప్రియులారా. ఇటీవల నేను చూస్తున్నాను ప్రియులారా, క్రైస్తవులను ఎంత భయంకరంగా శిక్షిస్తున్నారండి. కాళ్ళతో కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, ఏమండి కర్రలతో కొడుతున్నారు. ఏమి ద్రోహం చేశారు వారు? దేశం కొరకు ప్రార్థించేటువంటి వారే, మన దేశ ప్రజలకు మనమే మేలు చేయలేకపోతుంటే విదేశాలలో యేసు క్రీస్తు ప్రేమను గుర్తించినటువంటి వారు మన మధ్యకు వచ్చి మత మార్పిడి కొరకు రాలేదండి. వారు మానవుని యొక్క అంతరంగ జీవితంలోనికి క్రీస్తు ప్రేమను చొప్పింపు నిమిత్తమే వచ్చారు వారు ప్రియులారా. వచ్చి మనము చేయనటువంటి కార్యాలు వారు చేస్తూ ఉన్నారు. కనుక సహోదరుడా సహోదరి, యేసు క్రీస్తు మన నిమిత్తమై మరణించినాడు, మరణించి ఆయన సమాధి చేయబడినాడు. సమాధి చేయబడి సహోదరుడా సహోదరి, ఆయన తిరిగి మూడు దిన ముందు లేచినాడు. 40 దినములు అందరికీ ప్రత్యక్షమై కనిపించినాడు, ఆయన సాక్ష్యం ఉన్నది, చూచారా? కాబట్టి యేసు క్రీస్తు అనగా క్రైస్తవ్యాన్ని పాతి పెట్టాలని ఏ మనుషుడు తలంచినా దాన్ని పాతి పెట్టలేరు. క్రైస్తవ లోకాన్ని పాతి పెట్టాలని ఆనాటి నుండి ప్రయత్నిస్తున్నారు ప్రియుడు, కానీ త్యాగపరులు లేస్తున్నారు, ప్రాణాన్ని అర్పిస్తున్నారు. ప్రియులారా, నిన్ను ప్రేమించేటువంటి ప్రార్థించేటువంటి క్రైస్తవుని హింసించి చంపితే నీకు లాభమేంటి? మత మార్పిడి కాదే ఇది, ఇది కేవలము మానవునికి మార్గమును చూపించేటువంటి క్రైస్తవ జీవితం ఇది. చూడండి దేవుని వాక్యములో యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే అందులో వ్రాసిన మాట మనం గమనిస్తాం. యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా నిత్యుడు తండ్రి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆకాశమా ఆలకించుము ఆలకించుము, భూమి భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి చేస్తున్నారు. ఎంత ప్రేమ ప్రియులారా, దేవుడే ఇక భరించలేక సృష్టిలో ఆకాశమును భూమిని పిలుస్తున్నాడు ఆయన. ఆలకించండి, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అబ్షాలోమును పెంచాను,
పెద్దవానిగా చేశాను, వివాహం చేశాను, సౌందర్యవంతుడు, కానీ నా మీద తిరుగుబాటు చేశాడు. కాబట్టి వానికి బదులు నేను మరణిస్తుంటే ఎంత బాగుండు. సహోదరుడా సహోదరి, దేవుని ప్రేమ అది కాదే, మానవాళిని విమోచించే నిమిత్తమై దేవుడని యెహోవా తన కుమారుడు యేసుక్రీస్తును భూలోకమునకు కన్యక ద్వారా అనుగ్రహించినాడు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు, చెడు మార్గము నడుచుకొనుచు, లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో సాపుచున్నాను. సహోదరుడా సహోదరి, దేవుని వాక్యమునకు లోబడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్షాలోము ప్రియుడారా అకాల మరణం పొందినాడు ఆయన. మరి ప్రియుడారా అట్టిది కాదు కానీ ఆశీర్వాదము. జీవితకాలం అంతయును మనము మంచిగా జీవించడమే దేవుని యొక్క వాంఛ, దేవుని కోరిక. కనుక అబ్షాలోము వలె మనము జీవించక, దేవుని భయము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వాదకరముగా జీవించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ వాక్యము వింటున్నటువంటి మీకు దీవెనకరముగా మలచబడినట్లు ప్రభు సహాయం చేసి మిమ్మలను మీ కుటుంబము దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రేమగల తండ్రి, కృపకు ఆధారుడవు నీవే, నిన్ను స్తుతించుకొనుచు ఉన్నాం. తిరుగుబాటు దారుల కొరకు విజ్ఞాపన చేసినటువంటి ఒకే దేవుడవు నీవు, ప్రేమగలవాడవు. దావీదు తన కుమారుని పట్ల ఎంతో ప్రేమ చూపించి నీకు బదులుగా నేను మరణించి ఉంటే ఎంత బాగుండని ఏడ్చాడే కానీ, నీవైతే ఈ సర్వలోకములను ద్వేషించే మానవుని పట్ల ప్రేమను కనపరిచి వారి స్థానంలో తండ్రి నీవు మరణించినావు, తిరిగి లేచినావు. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరి ఇరుగురు గనక వీరిని క్షమించమని నిన్ను పంపినటువంటి తండ్రికి విజ్ఞాపన చేసిన దేవానికి స్తోత్రములు చెల్లించుకొనుచు. తండ్రి వాక్యం వింటున్నటువంటి వారందరూ కూడా ప్రభువ నీ వైపునకు ఆకర్షించబడినట్లు, ఆశీర్వాదకరముగా జీవించబడినట్లు నీ కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆయుర ఆరోగ్యములతో వారిని ఆశీర్వదించడం వేడుకుంటూ యేసు క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన ప్రేమించే వారందరికీ సదా తోడయండి. ఆశీర్వదించి మన అంతరంగ సౌందర్యమును వృద్ధి చేసుకొనుచు ఆత్మీయ అనుభవములు ఎదుగుటకు తన మెండైన కృపను మనకు కలుగ చేసి కాపాడునుగాక, ఆమెన్. మీ ప్రార్థన అవసరాలకు మాకు రాయండి. మా అడ్రస్: సత్య సువార్తిగా సహవాసం, చర్చి రోడ్, 4వ వీధి, కావలి. మా ఫోన్ నంబర్ 9948846064. మా ల్యాండ్ నంబర్ 0862624100.